యాంటిగ్వా వేదికగా శ్రీలంక మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఎలాంటి సంఘటన అంటే, బహుశా మీరు ఎప్పుడో క్రికెట్లో ఇలాంటి సంఘటన చూసి ఉండరు. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వెస్టిండీస్ బౌలర్ అండర్సన్ ఫిలిప్ 38వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అయితే ఆ ఓవర్లో ఒక బాల్ వేసిన తర్వాత గ్రౌండ్లోకి పిలవని అతిథులు విచ్చేశారు. ఇక ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ ఒక తేనెతీగల సమూహం ఈ మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లపై దండయాత్ర చేశాయి. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అసలు ఈ తేనెతీగల గుంపు ఎక్కడి నుండి వచ్చిందో ఒక్క నిమిషం పాటు ఎవ్వరికీ అర్థం కాలేదు. అయితే చేసేదేమీ లేక వాటి నుండి తమను తాము కాపాడుకోవడం కోసం ఆటగాళ్లతో పాటు ఎంపైర్స్ కూడా గ్రౌండ్లో నేలపై పడుకున్నారు. అంతేకాకుండా వాటి నుండి బయటపడడం కోసం తమ హెడ్స్ను నేలపై పెట్టి చేతులతో కవర్ చేసుకున్నారు. దీంతో ఈ వన్డే మ్యాచ్ చాలాసేపటి వరకు నిలిచిపోయింది. అయితే కొంత సమయం తర్వాత పిలవకుండా వచ్చిన అతిథులు తమ దారిలో పయనిస్తూ గ్రౌండ్ నుండి బయటికి వెళ్లిపోయాయి. దీంతో ఆటగాళ్లంతా తేరుకుని తమ ఆటను కంటిన్యూ చేశారు. అయితే ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. క్రికెట్లో ఇలాంటి సంఘటన జరగడం చాలా అరుదంటూ అభిమానులంతా ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.